వెస్టర్న్ కల్చర్ నుంచి మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. వాళ్ళు ఏం తినమంటే మనం అదే తింటాం. అందులో ఒకటి ఓట్స్. చక్కటి రాగి మాల్టో లేకపోతే వెజిటబుల్ జ్యూస్ ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ పక్కన పెట్టి ఓవర్ నైట్ ఓట్స్, ఓట్స్ ఇన్ మిల్క్, ఓట్స్ ఇన్ కర్డ్, ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా, ఓట్స్ ఇడ్లీ, మసాలా ఓట్స్, ఓట్స్ మిల్క్ షేక్, ఓట్స్ ఇది, ఓట్స్ అది ఇలాంటివి చేసుకుంటూ తింటాం. ట్రస్ట్ మీ, ఓట్స్లో ఏమీ ఉండదు. అదొక ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ అది మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అంతే తప్ప తినడం వల్ల మనకు వచ్చే లాభం ఏమి ఉండదు. కానీ దాన్ని మనం కావాలంటే హెల్తీగా మార్చుకోవచ్చు. ఎలా? దాని మీద ఫ్రూట్స్ వేసుకోవడం. బనానా మనకి త్రూ అవుట్ ఇయర్ దొరుకుతుంది, అది టాప్ చేసుకుని వేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ వాడచ్చు, లైక్ మ్యాంగో, కివి అండ్ సపోటా, ఇలాంటివి చక్కగా టాప్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా పుష్కలంగా వేసుకోవచ్చు. ఆల్వేస్ రిమెంబర్, డ్రై ఫ్రూట్స్ డ్రైగా వాడకండి, వాటిని సోప్ చేసి వాడండి. ఇట్ ఈస్ నెవర్ అడ్వైజబుల్ టు యూజ్ డ్రై ఫ్రూట్స్ జస్ట్ లైక్ దాట్. దెన్ సీడ్స్ వేసుకోవచ్చు, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ సోప్ చేసుకొని వేసుకోవచ్చు, డేట్స్ వేసుకోవచ్చు, హనీ వాడచ్చు. అని ఇంకొంచెం హెల్తీగా మార్చుకోవాలనుకుంటే మనకి పాలు ఎలాగో మంచిగా దొరకవు కాబట్టి మనమే కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ ఇంట్లో చేసుకొని దాంతో కుక్ చేసుకున్నా ఇంకొంచెం అది హెల్తీగా మారే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఓట్స్ పెద్దగా నచ్చవు, ఎప్పుడో కానీ తిన్ను. అండ్ ఎప్పుడన్నా నాకు ఫ్రూట్స్ తినాలనిపిస్తే దాన్ని డైరెక్ట్గా తినే మంచాలు వాటర్ లేదు కాబట్టి దాన్ని కొంచెం ఇలా చేసి కొంచెం ఎగ్జాటిక్గా మార్చి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ తింటూ ఉంటాను అనమాట. సో దిస్ ఇస్ నాట్ మై రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, బట్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని కొంచెం హెల్తీగా మార్చుకోవడం నాకు నేను నేర్చుకున్నాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా స్టైల్ ఓట్స్ చూసేద్దామా. Dry fruits and cornflakes.